హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు సొల్యూషన్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే హౌ టు స్టే మోటివేటెడ్ ఎవ్రీ డే. చాలామంది ఏదైనా మోటివేషనల్ వీడియో కానీ మోటివేషనల్ సినిమా కానీ చూసినప్పుడు ఒకటి రెండు రోజులు మోటివేటెడ్గా ఉంటారు, కానీ తర్వాత వాళ్ళు వారి నార్మల్ రొటీన్కి రిటర్న్ అయిపోతారు. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది? మనం ప్రతిరోజు మోటివేటెడ్గా ఉండాలి అంటే ఏం చేయాలి? గైస్, ఈ వీడియోలో మనం లోకస్ రూల్ అనే చిన్న కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం. కాన్సెప్ట్లోకి వెళ్లే ముందు చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. మనం ఏదన్నా పని చేద్దాం అనుకుని ఆ పని చేయలేకపోతే మోస్ట్ ఆఫ్ ద టైం చుట్టూ ఉన్న సిచ్యువేషన్స్ని కానీ జనాల్ని కానీ బ్లేమ్ చేస్తూ ఉంటాం, అవునా కాదా? ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక డెలివరీ బాయ్ అనుకోండి. అరే, ఇవాళ వర్షం పడింది అందుకే నేను ఇవాళ ఈ డెలివరీ చేయలేకపోయాను అని అప్పుడప్పుడు సిచ్యువేషన్స్ని బ్లేమ్ చేస్తూ ఉంటాం. అలాగే ఒకవేళ మీరు ఒక టీమ్ మేనేజర్ అయితే అతని వల్ల వర్క్ అంతా స్పాయిల్ అయిపోయింది అని చెప్పి జనాల్ని బ్లేమ్ చేస్తూ ఉంటాం. దీనినే ఎక్స్టర్నల్ లోకస్ ఆఫ్ కంట్రోల్ అని అంటారు. కానీ కొంతమంది ఒక వర్క్ ఎంత అవుట్ ఆఫ్ కంట్రోల్లోకి వెళ్ళిపోయినా సరే కంట్రోల్లోకి తీసుకుని కష్టపడతారు. సింపుల్గా చెప్పాలంటే అనవసరంగా పరిస్థితులను ఇతరులను బ్లేమ్ చేయకుండా కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. ఈ మైండ్ సెట్నే ఇంటర్నల్ లోకస్ ఆఫ్ కంట్రోల్ అని అంటారు. 1998 కొలంబియా యూనివర్సిటీలో క్లొడియా ఎం ముల్లర్ అనే ప్రొఫెసర్ ఒక స్టడీని కండక్ట్ చేశారు. అందులో కొంతమంది 5th class పిల్లల్ని తీసుకుని వాళ్ళందరికీ ఒక పజిల్ టెస్ట్ కండక్ట్ చేశారు. ఆ టెస్ట్లో వాళ్ళందరూ బాగా పెర్ఫామ్ చేసినా చేయకపోయినా సరే టెస్ట్ పూర్తయిన తర్వాత మీరందరూ చాలా బాగా పెర్ఫామ్ చేశారని చెప్పారు. తరువాత వాళ్ళని 2 groups డివైడ్ చేశారు. అందులో గ్రూప్ ఏ వాళ్ళకి మీరు పుట్టుకతోనే తెలివైన వారు కాబట్టి మీరు బాగా పెర్ఫామ్ చేశారని, ఎంతటి కాంప్లెక్స్ ప్రాబ్లమ్ని అయినా మీరు కష్టపడకుండా ఈజీగా సాల్వ్ చేస్తారని చెప్పారు. అలాగే గ్రూప్ బి వాళ్ళకి మీరు ఎందుకు బాగా పెర్ఫామ్ చేశారంటే మీలో హార్డ్ వర్కింగ్ నేచర్ ఉందని, మీరు కష్టపడతారు కాబట్టి మీరు చాలా తెలివైన వారని, అందుకే మీరు బాగా పెర్ఫామ్ చేశారని చెప్పారు. అలా చెప్పిన తర్వాత లాస్ట్గా ఒక చిన్న టెస్ట్ పెట్టారు. అందులో ఈ 2 groups వేరియస్ డిఫరెంట్ లెవెల్స్లో పజిల్స్ని ఇచ్చారు. అవి ఏంటంటే ఈజీ, మీడియం, డిఫికల్ట్. అయితే గ్రూప్ ఏ వాళ్ళు వారు ఎలాగో తెలివైన వారమే కదా అని కేవలం ఈజీగా ఉన్న పజిల్స్ని మాత్రమే సాల్వ్ చేశారు. డిఫికల్ట్గా ఉన్న పజిల్స్ని సాల్వ్ చేయడానికి ట్రై చేసి పని అవ్వట్లేదని చెప్పి వదిలేశారు. కానీ గ్రూప్ బి వాళ్ళు మాత్రం ఎంత కష్టమైనా సరే ఈజీ, మీడియం అండ్ డిఫికల్ట్ లెవెల్స్ని సాల్వ్ చేశారు. ఎందుకంటే వారి యొక్క లోకస్ ఆఫ్ కంట్రోల్ అన్నది ఇంటర్నల్గా ఉంది కాబట్టి. పైగా గ్రూప్ ఏ వాళ్ళు ప్రాసెస్ని పెద్దగా ఎంజాయ్ చేయలేదని చెప్పారు. కానీ గ్రూప్ బి వాళ్ళు మాత్రం ప్రాసెస్ని చాలా బాగా ఎంజాయ్ చేశామని చెప్పారు. ఒక్క మొక్కలో చెప్పాలంటే జస్ట్ మీ మైండ్ సెట్లో చిన్న చేంజ్ చేస్తే చాలు. అది ఎలా అంటే మీరు ఏం పని చేసినా సరే మీ లోకస్ ఆఫ్ కంట్రోల్ అన్నది ఇంటర్నల్గానే ఉండాలి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మిమ్మల్ని మీరే కంట్రోల్ చేసుకోవాలి తప్ప ఎక్స్టర్నల్ సిచ్యువేషన్స్కి కానీ పీపుల్కి కానీ మిమ్మల్ని కంట్రోల్ చేసే ఛాన్స్ ఇవ్వకూడదు. సో మనకు ఒక పని చేస్తున్నప్పుడు కానీ చేసిన తరువాత కానీ ఎలాంటి రిజల్ట్ వచ్చినా సరే మనం కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఒకవేళ పనిలో నెగిటివ్ రిజల్ట్ వస్తే ఇతరులను కానీ సిచ్యువేషన్స్ని కానీ బ్లేమ్ చేయకుండా రెస్పాన్సిబిలిటీ తీసుకుని మనల్ని మనం కరెక్ట్ చేసుకుంటూ వర్క్ని కంప్లీట్ చేయాలి. అదే ఒకవేళ పాజిటివ్ రిజల్ట్స్ వస్తే మనం కష్టపడుతున్నాం కాబట్టి మనకి మంచి రిజల్ట్స్ వచ్చాయని భావించాలి. అలా చేయడం వల్ల తర్వాత ఎంత పెద్ద వర్క్ ఇచ్చినా సరే, అందులో ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా సరే మనం ఎలాగో హార్డ్ వర్కింగ్ అన్న థాట్ ప్రాసెస్లో ఉన్నాం కాబట్టి ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేసి వర్క్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడానికి కావాల్సిన మోటివేషన్ వస్తుంది. ఇలా మీరు ఈ లోకస్ రూల్ని యూజ్ చేసుకుని ఒక్కరోజేంటి ఎన్ని రోజులైనా సరే మోటివేటెడ్గా ఉండొచ్చు. ఓకే గైస్, ఇప్పటివరకు మనం డిస్కస్ చేసుకున్న నోట్స్ని ఒక చిన్న స్క్రీన్షాట్ తీసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అన్నది మనకి ఎప్పుడైనా యూజ్ అవుతుంది. అలాగే గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బెస్ట్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మన తెలుగు సొల్యూషన్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.